దళిత బంధు అందరికీ ఇవ్వాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు కావాలని, ఇప్పుడున్నట్టు అమలు చేస్తే 20 ఏళ్లు పడుతుందని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రావెల్కోల్ గ్రామంలో చాలా మంది ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన ఫోటోకు నివాళులర్పించారు. రావెల్కోల్ గ్రామానికి వెళ్లే ముందు శామీర్పేటలోని తన నివాసంలో బాబుమోహన్ బహూకరించిన రుద్రాక్ష మొక్కను నాటారు ఈటల. ఇవాళ కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లి కోసం మేనమామ లాగిస్తున్నారని చెప్పి చెప్తా ఉంటారు. రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు రైతు బంధు ఇస్తా అని చెప్తారు. మీకు ఇవన్నీ తెలవాల్సింది ఏంటంటే, రైతు బంధు పేరిట ఈ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చేది 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 2 పంటలు కలిస్తే. కళ్యాణ లక్ష్మి పేరిట మనకి ఇచ్చేది 2,000 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ పెన్షన్ పెట్టిస్తారు. అంటే 12,000 పెన్షన్లు, 12,000 రైతు బంధు, 2,000 2,500 ఈ కళ్యాణ లక్ష్మి, అంటే 26,000 కోట్ల రూపాయలు మనకు సంవత్సరానికి ఇస్తాం కేసీఆర్. ఈ 26,000 కోట్లు ఇచ్చి నేను ఇంతమంది చెప్పినట్టుగా మేర మామ పెద్ద కొడుకు రైతు బంధు అని చెప్తాను. కానీ మీకు ఒకటి గుర్తుండాలి, రావణకోల అనే గ్రామంలో గతంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉండే, ఇప్పుడు ఎన్ని బెల్ట్ షాపులు వచ్చి ఒకసారి గతంలో ఎంత ఆదాయం వచ్చేది తాగుడు ద్వారా, ఇవాళ ఎంత ఆదాయం వచ్చి ఒకసారి చెప్పండి. మీకు లెక్కలు తెలవాలి. ఎవరు ఎవరి సొమ్ము తింటున్నారు, ఎవరు ఎవరి మీద బతుకుతున్నారు, ఎవరి నిర్ణయాల వల్ల ప్రజా జీవితం నాశనమైపోతుందో చెప్పడానికి, ఈ సంవత్సరానికి మేము 37,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి లెక్క రాసింది 37,000 కోట్లు. ఆ 37,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పుస్తకాలు రాసిన తర్వాత మళ్ళీ తలపించింది, మన మొత్తం సీసాల తలపించింది. దాంతో కలిపితే 42,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం తాగే సీసాల ద్వారా ఇస్తున్నామనే విషయం మేము మర్చిపోయాం.